హలో పిల్లలు ఈరోజు మనము ఆవు పులి అనే ఒక కథను గురించి తెలుసుకుందాం అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసింది ఆహారం కోసం అడవి అంతా కలియ తిరిగింది ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేయడం చూసి తనకు మంచి ఆహారం దొరికిందని ఆ ఆవును దగ్గరికి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది పులి అంతలో ఆ ఆవు తాను చనిపోతే తన లేగతుడకు ఎవరు పాలిస్తారు ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో బాధపడుతూ పులిని చూసి అయ్యా నేను ఈ మధ్యనే ఈనాను నా పిల్ల ఇంకా నా పాలు తాగుతూనే ఉంది అది అది పాలు తాగడానికి నాకై ఎదురుచూస్తూ ఉంటుంది నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలిచ్చి రావడానికి అనుమతి ఇవ్వండి తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం చెప్ అవుతానని జాలిగా ప్రాధాయపడింది ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ధి వేసి సరే నాకు బాగా ఆకలిగా ఉన్నా నీ మీద జాలితో నీకు ఒక అవకాశం ఇస్తున్నాను వెళ్ళి త్వరగా రా అని చెప్పింది తనకు అవకాశం ఇచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని బాధ్యతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది ఆవు నిజాయితీగా తన మాట మీద నిలబడి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెడుతున్నాను వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దాన్ని విడిచిపెట్టింది పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకుపోయి తన బిడ్డతో హాయిగా జీవించసాగింది ఈ కథలో నీతి ఏంటా అంటే మన నిజాయితీతోనే మనల్ని కాపాడుతుంది అంటే మనం నిజాయితీగా ఉంటే అది మనల్ని కాపాడుతుంది ఇది అండి ఆవు పులి యొక్క కథ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్